అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఇంత మంచి జరుగుతా ఉంటే ఇవన్నీ కూడా తట్టుకోలేని చంద్రబాబు, తట్టుకోలేని దుష్ట చతుష్టయం, తట్టుకోలేని ఈ గజదొంగల ముఠ. ఈ గజదొంగల ముఠ అంటే ఏమిటో మీ అందరికీ కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. గజదొంగల ముఠ అంటే ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, వీరందరికీ ఒక దత్తపుత్రుడు. దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము, ఇది ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ మాదిరిగానే ఇదే రాష్ట్రమే, ఇదే బడ్జెటే. అప్పులు కూడా చూస్తే అప్పటికన్నా ఇప్పుడే మీ బిడ్డ హయాంలో తక్కువ. గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ హయాంలోనే అప్పులు కూడా తక్కువ. మరి ఇన్ని లక్షల కోట్లు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి మీ బిడ్డ హయాంలో ఎలా పోతా ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. కారణం, వాళ్ళకెవ్వరికీ కూడా మంచి చేయాలి అనే తాపత్రయం కాదు, పేదవాడికి మంచి జరగాలి అని ఆరాటం లేదు. వాళ్ళ తపన, తాపత్రయం కూడా వాళ్ళ దృష్టిలో అధికారంలోకి రావడము అనంటే దానికి కారణం ఎందుకు అనంటే దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి. ఎవరు రాయరు, ఎవరు చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగే మాయ. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి మనసారా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న యుద్ధం ఎవరి మధ్య జరుగుతూ ఉంది అనంటే, ఒకవైపున పేదవాడు నిల్చొని ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఎక్కడ కులాల యుద్ధం జరగడం లేదు, ఇక్కడ క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇవాళ క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఒకవైపున పేదవాడు నిలబడి ఉన్నాడు, పేదవాడికి న్యాయం జరగకూడదు అని చెప్పి పెత్తందారులంతా కూడా ఏకమై పేదవాడి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు పెత్తందారులు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అడిగితే, ఇస్తాము అని అంటే ఏకంగా కోర్టులు దాకా వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. ఇదే అమరావతిలో అయితే పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అంటే ఏకంగా కోర్టులోకి వెళ్ళి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అట, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందట. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందారులు జీర్ణించుకోలేక ఏకంగా హైకోర్టులో కేసులు వేసి హైకోర్టులో చాలదు అన్నట్టుగా అక్కడ ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు కూడా, నిన్న కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాల పద్ధతులు అడ్డుకోవడం మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. పేదవాడి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేదవాడు చదవాలి, ఎదగాలి అని చెప్పి తాపత్రయపడితే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం ఉండడానికే వీల్లేదు అని చెప్పి అడ్డుకునే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కూడా, ప్రతి అడుగులోనూ కూడా పేదవాడికి అన్యాయం చేయాలని తాపత్రయం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉన్నాయి అంటే ఆ డబ్బుల వల్ల, ఆ అమ్మఒడి వల్ల, ఆ ఆసరా వల్ల, ఆ చేయూత వల్ల, ఆ డబ్బుల వల్ల నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించగలుగుతూ ఉన్నారు. ఆ జగనన్న విద్యా దీవెన వల్ల, ఆ వసతి దీవెన వల్ల, ఇటువంటివన్నీ కూడా మీ బిడ్డ చేస్తా ఉన్నాడు అనంటే, లేదు
జగన్ హయాంలో జగన్ బటన్ నొక్కుతున్నాడు ఒక చెల్లెమ్మనకు మంచి జరుగుతా ఉందంటే దాన్ని అడ్డుకునే దాని కోసం జగన్ మాదిరి పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట అని చెప్పి వీళ్ళే మాట్లాడతారు ఈనాడులో టీవీ ఈనాడులో వాళ్ళ జ్యోతిలో రాస్తారు వాళ్ళ టీవీలలో డిబేట్లు పెడతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరిగి ఆ పరిస్థితులు రావాలి మీ అందరు బ్రతుకులు ఇంకా మారాలి మీ బిడ్డ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలి అని కోరుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుంది అన్నది మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఆ వారం రోజులు ఈ వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ అధికారులే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ ఇళ్ల పట్టాల దగ్గరికి తీసుకొని పోయి మీ ఇళ్ల స్థలంలో మిమ్మల్ని నిల్చోపెట్టి అక్కడే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడే మీతో ఫోటో దిగి జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇళ్ల పట్టాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ పోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మీకు జూలై 8వ తారీఖున శాంక్షన్ అయ్యే ఇల్లు ఇల్లు కట్టే కార్యక్రమాలు మీకు ఆప్షన్ 1 కావాలనా ఆప్షన్ 2 కావాలనా ఆప్షన్ 3 కావాలనా ఏ ఆప్షన్ మీకు కావాలి అని చెప్పి కూడా మీతో టిక్ తీసుకొని జూలై 8వ తారీఖున మీరు పెట్టిన ఆప్షన్ మేరకు ఆ కార్యక్రమం కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నాన్నగారి జయంతి రోజున అది కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ 25 కాలనీలు ఏదైతే రాబోతా ఉన్నాయో ఈ 50,000 మందికి మంచి ఏదైతే అక్క చెల్లెమ్మలకు మంచి జరగబోతా ఉందో ఈ ప్రతి కాలనీల్లో కూడా మీరందరూ ఇప్పటికే వెళ్ళి గమనించే ఉంటారు 40 అడుగుల రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి కాలనీలోనూ ఒక విలేజ్ క్లినిక్ రాబోతా ఉంది ప్రతి కాలనీలోనూ ఒక ప్రైమరీ స్కూల్ రాబోతా ఉంది ప్రతి కాలనీలోనూ కూడా అంగన్వాడీ కూడా రాబోతా ఉంది ప్రతి కాలనీలో డిజిటల్ లైబ్రరీ రాబోతా ఉంది ప్రతి కాలనీలోనూ పార్కులు రాబోతా ఉన్నాయి ఇక్కడే ఉన్న నవలూరులో ఉన్న లేక్ నవలూరులో ఉన్న లేక్ కూడా అది కూడా అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మనసారా మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు గుంటూరు జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టా